हाय एवरीवन, वेलकम टू अवर चैनल नरेंद्र टॉक्स। फ्रेंड्स, నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది। ముఖ్యంగా గ్రామీణ నిరుద్యోగులకు సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు। పోస్టల్ డిపార్ట్మెంట్ అందించే ఆ అవకాశం ఏమిటో, దాని పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం। మన ఛానల్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి। అలాంటి వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి। ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి। సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలు చూడగలుగుతారు। ఓకే, టుడే టాపిక్లోకి వెళ్తే, పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఎప్పటి నుంచో గ్రామీణ నిరుద్యోగులకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తూ ఉంది అన్నాను కదా। ఆ అవకాశం ఏమిటి అంటే పోస్టల్ ఫ్రాంచైజ్ స్కీమ్। సెంట్రల్ గవర్నమెంట్ వారు పోస్టల్ ఫ్రాంచైజ్ స్కీమ్ను అందుబాటులోకి తెచ్చారు। ఈ పోస్టల్ ఫ్రాంచైజ్ ద్వారా ఎక్కువగా అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ వారికి అవకాశం ఇస్తున్నారు। పోస్ట్ ఆఫీస్ అందుబాటులో లేక లేదా పోస్ట్ ఆఫీస్ అవసరం చాలా ఎక్కువగా ఉంది అనే ప్రాంతాల్లో ఈ పోస్టల్ ఫ్రాంచైజ్లకు పర్మిషన్ ఇస్తున్నారు। ఈ పోస్టల్ ఫ్రాంచైజ్ బిజినెస్ చేసుకోవచ్చు। ఎలా అంటే 5,000 రూపాయల పెట్టుబడితో మంచి ఫ్రాంచైజ్ తీసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నారు పోస్టల్ డిపార్ట్మెంట్। ఫ్రాంచైజ్ ద్వారా పోస్టల్ రిటైల్ సేవలు అందించవచ్చు, స్టాంప్స్, స్టేషనరీ అమ్ముకోవచ్చు, స్పీడ్ పోస్ట్, మనీ ఆర్డర్స్, రిజిస్టర్ పోస్ట్, ఇలాంటి అన్ని అవసరాలు చేయొచ్చు। ఫ్రాంచైజ్ యొక్క నియమ నిబంధనలు: 18 ఏళ్ళు దాటిన ఎవరైనా అప్లై చేయవచ్చు, 8వ తరగతి చదివితే చాలు। ఫ్రాంచైజ్ ద్వారా కమిషన్ బేసిస్ మీద అమౌంట్, డబ్బు ఇస్తారు। రిజిస్టర్డ్ పోస్ట్ ఒకదానికి 3 రూపాయల కమిషన్ ఇస్తారు, స్పీడ్ పోస్ట్ ఒకదానికి 5 రూపాయల కమిషన్ ఇస్తారు, మనీ ఆర్డర్స్ అయితే 100 రూపాయల నుంచి 200 వరకు 3 రూపాయల 50 పైసల కమిషన్, 200 రూపాయలకు పైన అయితే 5 రూపాయల కమిషన్ ఇస్తారు। నెలలో 100 రిజిస్టర్ పోస్టులు చేస్తే 20% అడిషనల్ కమిషన్ కూడా ఇస్తారట। స్టాంప్స్ అండ్ పోస్టల్ స్టేషనరీ 5% కమిషన్ ఇస్తారు। ఈ విధంగా కమిషన్ అనేటువంటిది రావటం వలన అమౌంట్, డబ్బు మీకు వస్తుంది। అదేవిధంగా పోస్టల్ ఫ్రాంచైజ్కి ఎలా అప్లై చేసుకోవాలి, డిస్క్రిప్షన్లో పోస్టల్ ఫ్రాంచైజ్ యొక్క పీడిఎఫ్ ఉంది, దానిలో అప్లికేషన్ కూడా ఉంది। దాన్ని పూర్తిగా చదివి ఫిలప్ చేసి మీ దగ్గరలోని పోస్ట్ మాస్టర్ని కలవండి, వారే మీకు ఫ్రాంచైజ్ ఏ ప్రాంతంలో అవసరమో మీకు విషయాలు వివరంగా చెప్తారు। ఓకే, తెలుసుకున్నారా పోస్టల్ ఫ్రాంచైజ్ గురించిన విషయాల వీడియో? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి। డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।